అదిగో గేమ్ చేంజర్ వచ్చేస్తుంది, ఇదిగో గేమ్ చేంజర్ వచ్చేస్తుంది అంటూ ఇప్పటి వరకు అనేక రకాల వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు రిలీజ్ డేట్ను సంక్రాంతికి ఫైనల్ చేశారు. సరే ఈసారైనా చెప్పిన టైంకు రిలీజ్ చేస్తే చాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అసలే ఇన్నిసార్లు మూవీ పోస్ట్పోన్ అవ్వడంతో ఫ్యాన్స్ కాస్త కంగారుగానే ఉన్నారు. ఆశ్చర్యంతో ఢీలా పడిన చరణ్ అభిమానులు ఈసారి ఎలా అయినా గేమ్ చేంజర్ని హిట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే అలర్ట్ అవుతున్నారు. ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ 2 సాంగ్స్ కూడా సినిమాపై కాస్త అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే నెలలో మరో సాంగ్ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఈ సాంగ్కు ఏకంగా భారీ బడ్జెట్ను కేటాయించాడు దర్శకుడు. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన జొరగండి జొరగండి సాంగ్ 47 మిలియన్ వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుపోతుంది. అలాగే మొన్న ఈ మధ్య వచ్చిన రామచ్చా మచ్చా సాంగ్ కూడా 35 మిలియన్ వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది. దీంతో ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ చేసే సాంగ్ కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు మేకర్స్. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అంటూ ఈ సాంగ్ కోసం ఏకంగా 20 కోట్లు కేటాయించబోతున్నారట. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా మొత్తం 450 కోట్లతో తెరకెక్కింది. అందులో 20 కోట్లు ఒకటే సాంగ్ కోసం ఖర్చు చేయడం అనేది చిన్న విషయం కాదు. చూడబోతుంటే శంకర్ ఏదో భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఒక్క సాంగ్కు అయ్యే ఖర్చుతో 5 చిన్న సినిమాలను తీయొచ్చంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ శంకర్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేలా కనిపించడం లేదు. అసలే ఇండియన్ 2 డిజాస్టర్తో ఢీలా పడిన శంకర్ ఈసారి ఎలా అయినా గేమ్ చేంజర్తో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా మీద అనేక మీమ్స్ ట్రోల్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ తుడిచిపెట్టేసేలా ఏదో గ్రాండ్గానే ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఏమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తే కానీ బజ్ ఎలా ఉండబోతుందో తెలియదు. ఇక ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలోనూ ఏదో ఒక స్పెషల్ సాంగ్ ఉండనే ఉంటుంది. దేవరలో ఆయుధ పూజ, పుష్పలో జాతర సాంగ్ ఈ రెండింటికి కూడా భారీ హైప్ ఏర్పడింది. వీటిలాగానే గేమ్ చేంజర్లో కూడా సినిమా మొత్తానికి హైలైట్ అయ్యే సాంగ్ను ప్లాన్ చేస్తున్నారేమో మరి. త్వరలోనే దానికి సంబంధించిన అప్డేట్స్ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇది మూవీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.